खम्मम सभ देश राजकीयालनु मलुपु तिप्पडं खायमंटुन्नारु मंत्री जगदीश रेड्डी देशमंता सीएम केसीआर वैपु चूस्तोंदंटुन्नारु आयन खम्मम सभ भारत राजकीयाल्लो ओक मैलुराईगा निलिचिपोतुंदंटुन्न मंत्री जगदीश रेड्डी तो मा प्रतिनिधि सांबशिवराव फेस टू फेस భారత రాష్ట్రసభ తలపెట్టినటువంటి ఆవిర్భావ సభకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కార్యకర్తల సమరసహం నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగదీష్ రెడ్డి గారు, మీ 22 ఏళ్ల ప్రస్థానంలో సభలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, కానీ ఖమ్మం సభకు ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు ఈ సభ గురించి మీరు? తప్పకుండా సిద్దిపేట నుంచి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కరీంనగర్ సింహ గర్జనతోని ఒక మలుపు తీసుకొని ఆనాటి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్వీకారం చుట్టిందో, తప్పకుండా ఖమ్మం సభ కూడా దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది అవుతుంది. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహించబోతున్న అతి భారీ బహిరంగ సభ కాబట్టి, పైగా ఈ సభకు ఒక తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ప్రజలు తరలి రావడానికి సిద్ధపడుతున్నారనే విషయం మాకు సమాచారం వస్తూ ఉంది. తప్పకుండా ఇది ఒక నూతన లక్ష్యాలు నిర్ణయించుకోవడానికి దేశానికి ఈ సభ నాంది అవుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర శక్తులను ఐక్యం చేయడంలో మీరు ఎలా పాత్ర పోషిస్తారు? వాస్తవానికి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా కూటములు ఫ్రంట్ల పైన ఎప్పుడు కూడా వారికి ఆసక్తి లేదు. ప్రజల్ని కూడగట్టడం అనేది ప్రధానమైంది. తెలంగాణ ఉద్యమాన్ని కూడా అదే పద్ధతిలో నడిపినరు. సందర్భం వచ్చినప్పుడు, పార్లమెంటులో అవసరం ఏర్పడ్డప్పుడు తప్పకుండా అన్ని పార్టీలు కూడా అది న్యాయమైన కోరిక కాబట్టి మద్దతు ఇచ్చినాయి. దాని ద్వారా రాష్ట్రం సాధించుకున్నాం. ఇవాళ ఈ దేశాన్ని నడుపుతున్న పార్టీ చేస్తున్న దుర్మార్గాలు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో వీటన్నింటినీ ప్రజల ముందర చెప్పాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆనాడు రాసుకున్న లక్ష్యాలతోనే నడుస్తుంది తప్ప ఒక కొత్త లక్ష్యాలని నూతన దృక్పథాన్ని ఈ ప్రభుత్వాలు అలవాటు చేసుకోలేదు. తప్పకుండా మారుతున్న కొత్త తరం ఆశలకు అనుకూలంగా నూతనమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పి ప్రజల వైపు నుంచి వస్తున్న ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రతినిధిగా కేసీఆర్ గారు ఇవాళ ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. దేశ ప్రజలందరినీ ఐక్యం చేస్తూ ముందుకు పోవాలన్నదే బీఆర్ఎస్ యొక్క ప్రధాన లక్ష్యం. దేశ ప్రజలను ఐక్యం చేస్తామని మీరు అంటున్నారు, కానీ కులాలు మతాల పేరుతో చిచ్చు పెట్టేందుకు ఒక పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది, దాన్ని ఎట్లా అడ్డుకుంటారు? తప్పకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది కొద్దిమందిని మోసం చేయవచ్చు. ఇప్పుడు జరిగింది ఈ దేశంలో. ఆనాడున్న యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం సరైన పద్ధతుల్లో ముందుకు పోవడం లేదని, మేమంతకు మించిన అద్భుతమైన పరిపాలన అందిస్తామని చెప్పి బీజేపీ ఇచ్చిన మాటల్ని నమ్మి ప్రజలు 2 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్కు మించిన నష్టం ఈ దేశానికి బీజేపీ చేసింది, బీజేపీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం చేసింది. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ విఫలమైంది. ఇవాళ కాంగ్రెస్ ఒక జీవత్యం అయింది. అందుకే ప్రత్యామ్నాయ నాయకత్వం కావాలని చెప్పి దేశం ఎదురు చూస్తుంది. దానికి కేవలం 5-6 సంవత్సరాల కాలంలోనే అద్భుతమైన పరిపాలన అందించి తెలంగాణను ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ గారి నాయకత్వమే ఈ దేశానికి అవసరమని చెప్పి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా భావిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఇతర పార్టీలు, ఈ దేశాన్ని వెళ్తున్న పార్టీలు చేస్తున్న దుర్మార్గాలని, వాళ్ళు ప్రజల మధ్యన చిచ్చుపెట్టి వేరు చేయాలనుకుంటున్న విషయాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పి ప్రజలందరం కూడా ఐక్యం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం. విభజన హామీలను కూడా ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంది, రకరకాలుగా విభజించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ సభ ద్వారా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కావచ్చు, బీజేపీ కుట్రలను ఎట్లా మీరు దేశ ప్రజలను జాగృతం చేయబోతున్నారు? ఇప్పుడు పేరుకి డబుల్ ఇంజన్ సర్కారు, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో వాళ్ళని ఒకటే ఒకటి అడుగుతున్నాం, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నట్టు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ
अभी मेरा डबल इंजन सरकार एक्ड़ो अट्ट चूपे मुझे मेर कपड़ी इकड पथकाल कड़ते निजमें डबल इंजन का त्रिबल इंजन अना इक जरगे तेलंगाणा अभिवृद्धि संक्षेम भारत देश में ये राष्ट्र वाला पाल राष्ट्र पक्न कर्नाटक अदे विधा इट पक्न महाराष्ट्र चुटपल राष्ट्रे తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి మాకు ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళ పథకాలు కరెక్ట్ ఉంటే వాళ్ళ పరిపాలన కరెక్ట్ ఉంటే వాళ్ళ అభివృద్ధి కరెక్ట్ ఉంటే తెలంగాణ మోడల్ కావాలని చెప్పి ప్రజలు ఎందుకు కోరుకుంటారు అందుకని డబుల్ ఇంజన్ పేరుకే డబుల్ ఇంజన్ గానీ ఎలాంటి వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే అటు పార్లమెంట్ లో ఎన్నోసార్లు మా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు నిధులు ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా మొండి చెవికేసేసి చెవిటి ముందు శంఖం ఊదినట్టుగా ఏ మాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు 9 సంవత్సరాలల్లో కూడా ఇవన్నీ కూడా మాకు ఒక్క విభజన హామీలు నెరవేర్చలేదు రావాల్సినటువంటి పథకాలు డబ్బు ఇవ్వలేదు ప్రాజెక్టులు ఇవ్వలేదు అవి కాకుండా మేము ఏదైతే కష్టపడి అటో ఇటో మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి చేస్తంటే అభివృద్ధిని కూడా అడ్డుకోవడానికి ప్రణాళిక ఇస్తున్నారు అడుగడుగున కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ప్రజలను ఐక్యం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరాన్ని దేశ ప్రజలకు చాటి చెప్పి ఐక్యత తీసుకొస్తామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు అట్లాగే విభజన హామీలు ఇవ్వలేనటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ అని చెప్పి మా ఎంపీ నామా నాసి చెప్తున్నారు విడుదల శ్రీనారాయణ కలిసి సామశ్వరరావు ఖమ్మం సభా వేదిక